రాజకీయ పరిణతి అంటే అదే. పార్టీల చరిత్ర ఆలోచించాలి, ఏ పార్టీ వైఖరి ఏంది, వీళ్ళ నియత ఏంది, ఏం చేస్తారని. అవకాశవాదం తప్ప ఆరాటపడి ఎన్నడూ పోరాడలేదు తెలంగాణ కోసం. ఇంకొక మాట మీకు నేను గుర్తు చేస్తా, మీ అందరు కళ్ళారా చూశాను, ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని ఒక ఆయన ఉండే అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేల సాక్షిగా, దాని జీవన్ రెడ్డి గారు కూడా ఉన్నాడు, అందరు ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం కూర్చొనే ఉన్నారు. ఆయన లేచి, మీరు ఎక్కువ మాట్లాడితే తెలంగాణకు ఏకాన గుడియా, ఒక రూపాయి గుడియా, ఏం చేసుకుంటావో చేసుకోనారు. ఒక్క కాంగ్రెస్ తెలంగాణ ఎమ్మెల్యే మాట్లాడిండా, నోరు తెరిసిండ్రా, తెలంగాణ రాష్ట్రంలో భాగం కాదారా, సన్నాసి అటు ఎట్ట మాట్లాడతామని తిరగబడ్డరా? మరి తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్టానుడేవాడు, తెలంగాణ తెచ్చినోడేవాడు, 24 గంటల కరెంటు తెచ్చినోడేవాడు, ప్రతి ఇంట్లో నల్లా పెట్టి మంచినీళ్ళు ఇచ్చినోడేవాడు. మరి ఇవాళ జగిత్యాల జిల్లా చేసినోడేవాడు, ఇవాళ వెనకటి కూడా అన్నాడట, మీరు మొత్తం వంటలు చేసి తయారు పెట్టుండ్రి, నేను తర్వాత వచ్చి వడ్డన చేస్తానన్నాడు. అట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ పద్ధతి చూస్తే ఆ విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మా అంత సిపాయి లేరు, మేము ఆకు సిపాయిలేం అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎవరు నిజమైన సిపాయిలో మీరు గుర్తుపట్టాలి. దయచేసి అది ఆలోచించకుండా గుడ్డిగా ఓటేద్దని మనవి చేస్తూ ఉన్నాం. ఓట్లు ఎప్పుడు కూడా కులం మీద మతం మీద పడద్దండి, కులం పేరు మీద పడద్దు, మతం పేరు మీద పడద్దు. కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరి యొక్క, అన్ని వర్గాల ప్రజల యొక్క ప్రయోజనాలు కేంద్ర బిందువుగా ఓట్లు పడాలి. అది ఆరోగ్యవంతమైన రాజకీయం, మంచి రాజకీయం. సమాజంలో ఎవరు తక్కువ కాదు, అందరు సమానమే. ఇది కాంగ్రెస్ పార్టీ నీతి ఆనాటి నుంచి ఈనాడు దాకా. ఈయనే కదనండి, పక్కకే జరంత దూరంలో ఉంటుంది గోదావరి. కేసీఆర్ కన్నా దొడ్డుగున్నోళ్ళు పొడుగున్నోళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళని ఇచ్చిండ్రా, మంచినీళ్ళ కూడా నోసుకోలేదా మనం? గోదావరి పక్కకుండేటోళ్ళం. ఇది కాంగ్రెస్ యొక్క మహత్తరమైన పాలన. మీరందరూ ఆలోచన చేయాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, వచ్చిన తర్వాత మేము కూర్చున్నాం. ప్రొఫెసర్ జిఆర్ రెడ్డి గారని మన హుజూరాబాద్, మన పాత కరీంనగర్ జిల్లానే, ఆయన మంచి ఆర్థిక నిపుణుడు, ఆర్థిక శాస్త్రవేత్త. నేను తెలుసుకొని, రెడ్డి గారు దయచేసి మన రాష్ట్రం వచ్చింది, దీన్ని బాగు చేయాలి, మీరు రమ్మని చెప్పి ఆయన బీహార్లో ఉంటే ఆయనని పిలిపించుకొని, ఇంకా చాలామంది మేధావులను పిలిపించుకొని, ఎందుకంటే కొత్త రాష్ట్రం, తప్పు చేస్తే దానికి అధికారం లేదు, నాకు చేస్తే మెయిల్ చేయాలి, కానీ తప్పులు చేయకూడదు. అందుకోసం అందరితో చర్చ చేసి ఒక మార్గం వేసుకున్నాం. దానిలో ప్రజల సంక్షేమం, ఎందుకంటే తెలంగాణ వచ్చినాడు చెట్టుకోడు గుట్టకోడు ఉంటే మన బతుకు భయంకరమైన పరిస్థితులు ఉండే. ఇక చాలా ఘోరం ఉండే, ఇక చెప్తే బాధ అనిపిస్తుంది. ఇవి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెత్తమని. ఇందిరమ్మ రాజ్యంలో ఏమొచ్చింది? జగిత్యాలకు కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయింది. కల్లోలిత ప్రాంతం డిక్లేర్ అయ్యి యువకులను పిట్టల్లా గాలి చంపినారు కదా, పొద్దున్న లేతే నెత్తురు గారుడే కదా ఇందిరమ్మ రాజ్యం అంతా. ఎంత ఘోరం ఉండే, ఎటువంటి భయంకరమైన పరిస్థితులు ఉండే, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం తెత్తారట. ఇందిరమ్మ రాజ్యంలో ఎవడు ఉద్దారకమైందని? దళితులు బాగుపడ్డారా, గిరిజనులు బాగుపడ్డారా, రైతులు బాగుపడ్డారా, ఎవరి నుంచి పట్టించుకున్నారా? ఓటు బ్యాంకులు చేసి ప్రజల ఓట్లు తీసుకొని రాజ్యం వెళ్ళింది తప్ప ఏం జరిగిందని? మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం చేస్తాం. ఎందుకంటే వాడు అన్నాడట, తద్దినమని భోజనానికి పిలిస్తే మేము ఇంట్లో రోజు ఇట్లే కావాలి అన్నాడట. మళ్ళీ వచ్చేప్పుడు మీరు మాట్లాడుతున్నారు మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, ఎందుకు మమ్మల్ని బొంద పెట్టడానిక? ఇందిరమ్మ రాజ్యంలోనే కదా 69లో 400 మంది తెలంగాణ యువకులను పిట్టల్లా గాలి చంపింది, లక్షల మందిని జైలలో వేసింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా, ఎమర్జెన్సీ పెట్టి దేశం మొత్తం చీకటి రోజులు తెచ్చింది ఇందిరమ్మ రాజ్యంలోనే కదా. ఎవరికి కావాలని ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యం నలిపేందో తెలిపేందో తెలియదా ప్రజలకు, అంత అమాయకులా మీరు? అందుకే నేను కోరేది, నేను ప్రజాస్వామ్య పరిణతి అని మాట్లాడిన మాట ఏంటంటే, ఇవన్నీ ఆలోచన రావాలి. ఎలక్షన్లో పట్టుకనే ఓట్లు వేయదు. ఇవని కథేంది, ఇవని లక్షణం ఏంది, ఇవాళ చేతుల్లో అంటే రాష్ట్రం సేఫ్ ఉంటుంది, ఇవన్నీ ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ జిఆర్ రెడ్డి గారు మేమంతా కూర్చొని మాట్లాడుతున్నాం, ఎలా ఎన్నికల ప్రణాళిక రాస్తున్నాం ప్రజలకు చెప్పాలి కాబట్టి. నేను అడిగిన వాళ్ళని, ఈ కాంగ్రెస్ వాళ్ళు 200 రూపాయల పెన్షన్ ఇస్తాను,
ఎవరి ముక్కలు పెట్టుకోవన్నాయి 200 రూపాయలు అసలు ప్రభుత్వం పెన్షన్ ఎందుకు ఇవ్వాలని అడిగినని దేనికోసం ఇస్తాం పెన్షన్ మనం పట్టిక చెక్కలగిల్ చేయడానికి ఇస్తామా తమాషనా ఓట్ల కోసం ఇస్తామా అంటే మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు నేను క్లియర్ గా చెప్పినా మన సమాజంలో మన సాటి మనుషులే కొందరు అనుకోకుండా కొన్ని బాధలకు గురైతారు విధివంచితులైతారు ఇయాల మనం మంచిగున్నాం దేవుని దయవల్ల అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగితే మనది కూడా ఒక కాలు చేయిపోవచ్చు అంగవైకల్యం రావచ్చు ఇట్లా దెబ్బతిన్నటువంటి సాటి మనుషులను ఆదుకునడు మన సమాజం యొక్క బాధ్యతనే సమాజానికి బాధ్యత వహించే ప్రభుత్వందే బాధ్యత కాబట్టి 200 రూపాయలు ఇస్తే ఏం సరిపోతుందా దేని సరిపోతుందని అడిగినది మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు నేను చెప్పినా ఎవలకైతే మనం పెన్షన్ ఇస్తామో వాళ్ళని ఆదుకోవాలనే ఇస్తున్నాం కనీసం వాళ్ళు బిర్యానీ తినకున్నా సరే కానీ రెండు పూటలు ఇంత పప్పో పులుసో తిని ఇవన్నీ మోతాదు లేకుండా వాళ్ళ దగ్గర వాళ్ళు ఉంటట్టు ఉండాలి అని చెప్పినా నేను వాళ్ళన్ని లెక్కలు తీసిండు చింతపండుకి ఇంత పప్పుకి ఇంత పప్పు పులుసుకి ఇంత బియ్యానికి ఇంత అని లెక్కబెట్టి 600 ఇస్తే సరిపోతుంది సార్ అన్నారు నేను అన్నకి ఈ పేదోళ్ళకనే కుసరన్నావా ఒక 1000 రూపాయలు పెట్టమని చెప్పినాం 1000 రూపాయలు చేసినాం రాష్ట్ర సంపద పెరిగింది నెక్స్ట్ టర్మ్లో దాన్ని 2000 రూపాయలు చేసినాం ఇప్పుడు నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈసారి ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం గెలిచిన తర్వాత ఆ పెన్షన్ 5000 రూపాయలు చేస్తామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ఎట్టెట్ల సంపద పెరిగితే పేదల సంక్షేమం కూడా అట్లా పెరగాలి గ్రాడ్యువల్గా పెరగాలి ఒకటేసారి పెంచాం కానీ పెంచుతాం తప్పకుండా దాన్ని 5000 రూపాయల వరకు తీసుకొని పోతాం అట్లనే ఇతర సంక్షేమ కార్యక్రమాలు రోజు మీ కళ్ళ ముందర మీ గ్రామాలలో ఉన్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి పెన్షన్లు ఇచ్చినాం అమ్మాయిల పెళ్లి జరిగిన కళ్యాణ లక్ష్మీ ఒక 1 లక్ష రూపాయలు ఇస్తా ఉన్నాం అమ్మాయిలు ప్రసవాలకపోతే మనకు ఇబ్బందులు ఉండేది డబ్బులు వాళ్ళు భరించలేకపోయేది ప్రైవేట్ దవాఖానలకు పోయి ఇవాళ గవర్నమెంటే అమ్మఒడి వాహనాలు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి మందులు ఇచ్చి చూపించి మళ్ళీ ప్రసవ సమయానికి తీసుకెళ్ళి వాళ్ళని ప్రసవం చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మాయి ఉడితే 13000 ఇచ్చి అబ్బాయి ఉడితే 12000 ఇచ్చి మళ్ళీ దర్జాగా వాళ్ళ ఇంటికాడ దింపొస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా మీకు తెలుసు ఇవి మీ కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ మీ ముందర ఉన్నాయి నేను దాన్ని చెప్పే అవసరం లేదు దాని తర్వాత నెక్స్ట్ మేము రైతుల గురించి ఆలోచన చేసినాం రైతు వ్యవసాయం స్థిరపడాలి తెలంగాణలో వ్యవసాయం మంచిగా కావాలి రైతులు బాగుంటే గ్రామాలు బాగుంటాయి 10 మందికి పని కల్పిస్తారు పని దొరికితే అందరు బతుకుతారు రైతు స్థిరీకరపడాలి వ్యవసాయం స్థిరీకరించాలని ఆలోచించారు మీ అందరికీ ఇలా మీకు తెలుసు మీకు ఈ కాలువ నీళ్ళు పారితే వరద కాలువ ద్వారా వారినా కాకతీయ కాలువ వారినా ఏమైతుండే మునుపు ముక్కు విండి పన్నులు వసూలు చేసేది ఇలా ఫ్రీగా ఇస్తూ ఉన్నాం నీటి తీరువాని ఎత్తిపారేసినాం రద్దు చేసినాం నీటి తీరువ బకాయిలు ఉంటే కూడా మాఫీ చేసినాం ఇలా నీళ్ల పన్ను లేని ఏకైక రాష్ట్రం ఒకటే రాష్ట్రం ఇండియాలో తెలంగాణ రాష్ట్రం అనే మనవి చేస్తూ ఉన్నాం అట్లనే 24 గంటల కరెంట్ ఇస్తూ ఉన్నాం రైతాంగానికి గతంలో చాలా దరిద్రంగా ఉండే ఇప్పుడు మోటార్ కాలిపోకుండా ట్రాన్స్ఫార్మర్ కాలిపోకుండా మంచి పవర్ఫుల్ కరెంట్ ఇస్తూ ఉన్నాం మూడవది రైతు బంధు అనే పదం పుట్టించిందే కేసీఆర్ ఇండియాలో ఎక్కడ లేదు రైతుల అప్పులుంటే వాళ్ళ తలుపులు బిక్కపోయినారు కానీ రైతులకు ఎవరు రూపాయి ఇయ్యలే ఏ గవర్నమెంట్ కూడా లంబాసారాలు మత్తుగా మాట్లాడచ్చు ఇయ్యలే రైతు బంధు ఇస్తూ ఉన్నాం ఎవరన్నా రైతు 5 గుంటల భూమి ఉన్నా సరే అదృష్టం బాగలేక చనిపోతే 5 లక్షల రూపాయలు వారం లోపల వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉన్నాం బీమా సొమ్మును అట్లనే రైతులు పండించే పంట మొత్తం మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే కొంటా ఉన్నాం ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది అయినా పర్వాలేదని చెప్పి మన రైతుల కోసం కదా అని చెప్పి కొంటా ఉన్నాం కొన్న డబ్బులు కూడా వచ్చి మీ బ్యాంకులో పడతా ఉన్నాయి ఇవన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి నేను కొత్తగా చెప్పే కథలు కావు ఇవి స్టోరీలు కావు మీరు రోజు చూసేదే ఇప్పుడు నేను హెలికాప్టర్లు వస్తూ ఉంటే ఎక్కడ చూసినా ఏ ఊరు కాడ చూసినా కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాసులు లక్ష్మీ అమ్మవారు తాండవమాడుతున్నట్టు ఉన్నది అద్భుతం ఏ ఊర్లో చూడు ప్రతి ఊర్లో ధాన్యం రాసులే ఉన్నాయి ఇప్పుడు నేను చూసుకుంటూ వస్తూ ఉన్నా ఇవన్నీ జరిగినాయి రైతులు జర కొద్దిగా తేట పడతా ఉన్నారు ఇండియాలో అప్పులు పోతున్నాయి ఇలా మళ్ళా కాంగ్రెస్ మొదలుపెట్టింది
మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నాడు కేసీఆర్ కి ఏం పనిలేదు రైతులు కట్టినటువంటి అమూల్యమైన ట్యాక్స్లు పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడు వేస్ట్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు రైతు బంధు దుబారానండి రైతు బంధు వేస్టా రైతు బంధు ఉండన్నా ఖచ్చితంగా ఉండన్నా రైతు బంధు ఖచ్చితంగా ఉండుడు కాదు మీరు ఇక్కడ డాక్టర్ సంజయ్ని గెలిపియండి రైతు బంధు ఉంటది అది 16000 రూపాయలు చేస్తామని మనం చేస్తా ఉన్నాం రైతు బంధు పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతున్నాడు కేసిఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి వేస్ట్ చేస్తాడు అసలు అవసరమే లేదు 24 గంటల కరెంట్ 3 గంటలు చాలు ఉంటాడు నేనైతే కాపర్ని నాకు కూడా వ్యాపారం ఉంది నేను అడిగిన 3 గంటలకు ఎట్లా వస్తదిరా భయ అంటే రైతులు 10 హెచ్పి మోటార్ పెట్టుకోవన్నాడు రైతుల దగ్గర ఉంటాయా 10 హెచ్పి మోటార్లు 3 హెచ్పి ఉంటది తప్పితే 5 హెచ్పి ఉంటది అంతే కదా 10 హెచ్పి మోటార్ పెట్టాలి 50 60 వేల కోట్లు కావాలి మొత్తం రైతులు మార్చాలంటే తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30 లక్షల పంప్ సెట్లుని మరి ఇప్పుడు ఎవలియాల డబ్బులు వీని అయ్యగిట్టిస్తాడా ఎవడియాలి ఎంత అంటే ఇంత బాధ్యత రైతంగా మీరు ఉన్ననాడు మీకు కరెంట్ ఇచ్చుడు శాతగాలే మీకు దమ్ము లేదు వచ్చి డంబాచారాలు చెప్పుడు తప్ప కరెంట్ ఇయ్యలే అన్నా ట్రాన్స్ఫార్మర్ కాల్తే ఎంత బాధ మోటార్ కాల్తే ఎంత బాధ ఎన్ని రోజులు పడిగాపులు పడేది ఎన్ని లంచాలు ఇచ్చేది ఇవాళ మోటార్ కాల్తలేదు ట్రాన్స్ఫార్మర్ కాల్తలేదు మంచిగా ఉన్నది నువ్వు ఎన్ని మోటార్లు పెట్టావని అడిగే కోనాయన కొడుకులేడు వాడు అడుగుతాడా మిమ్మల్ని ఇలా నువ్వు 3 మోటార్లు పెట్టినావా 7 మోటార్లు పెట్టినావా ఎన్ని ఆస్పాలని అడుగుతున్నారు మిమ్మల్ని ఎందుకంటే తెలంగాణలో రైతు రాజ్యం ఉన్నది కాబట్టి అడుగుతలేరు మళ్ళీ కాంగ్రెస్ వచ్చిందనుకో మళ్ళీ పడుతుంది మెడ కూరి గ్యారంటీ మాట ఆయన చెప్తుండే మేము ఇచ్చేది 3 గంటలు ఇంకా ఆడగోడు మోపాడు ఆ కర్ణాటక డిప్యూ సీఎం అట ఆయన చెప్తున్నాడు కేసీఆర్ నీకు తెలుసా మా రాష్ట్రంలో మేము రైతులకు 5 గంటలు ఖండితం నేను చెప్పిన సన్నాసి మేము 24 గంటలు ఇస్తాంరా నీ 5 గంటలు ఎవరికి కావాలి మరి అలా కరెంట్ 24 గంటలు ఉండన్నా ఉండాలంటే ఒకసారి చేయలేవటలు అందరు దయచేసి ఉండన్నా 24 గంటలు మీరు డాక్టర్ సంజయ్ని గెలిపియండి 24 గంటల కరెంట్ ఉంటుంది నేను ఎందుకు చెప్తున్నా మాట మాటికి సంజయ్ని గెలిపిమని ఇప్పుడు ప్రజల పక్షాన ఎవడైతే యుద్ధం చేస్తాడో వాని చేతిలో కత్తి పెట్టాలి కానీ కత్తి కొనికిచ్చి యుద్ధం ఇంకొని చేయమంటే సాధ్యపడుతుందా నువ్వు కత్తి ఇంకొని చేతిలో పెట్టి 24 గంటల కరెంట్ ఉండాలి సంజయ్ అంటే సంజయ్ ఏం చేయాలి సంజయ్ చేతిలో కత్తి ఉంటే బరాబర్ తింపుతాడు అంతేనా కాదా అందుకే నేను చెప్పేది ఆలోచించి ఓట్లేయాలి ఆగమాగ వేయొద్దు ఉన్న కరెంట్ పోతే ఇవ్వలేం చెప్తారండి మళ్ళీ పాతది రావన్న ఇక ముచ్చట దాని తర్వాత ఇంకోటి ఇంకా డేంజర్ మాట చెప్తున్నారు చాలా డేంజర్ మాట నేను 3 ఏళ్ళు నా నెత్తి వాళ్ళు కొట్టుకొని 3 ఏళ్ళు పట్టింది నాకు 3 ఏళ్ళు ల్యాండ్ రికార్డ్స్ అన్ని క్లీన్ చేసి 99.9% ధరని పోర్టల్ తెచ్చినాం దాని ద్వారా సాఫీగా ఉన్నది మేము ఏం చేసినాం ప్రభుత్వంలో ఉన్న అధికారాన్ని తీసి మీకు దారబోసినాం రైతులకు మీ భూమి మీద మీకున్న యాజమాన్య హక్కు మీరు బొటనవేలు పెడితే తప్ప దాన్ని మార్చే శక్తి అలా ముఖ్యమంత్రి కూడా లేదు ఎవరికి లేదు జిల్లా కలెక్టర్కి లేదు రెవెన్యూ సెక్రటరీకి లేదు ఏ మంత్రికి లేదు ముఖ్యమంత్రి కూడా లేదు మీ బొటనవేలుకే అధికారం ఇచ్చినాం మరి రైతులు దాన్ని ఉంచుకుంటారా పొడగొట్టుకుంటారా ధరని ఉండన్నా తీసేయన్నా ఉండన్నా ధరని ఉండాలంటే కూడా సంజయ్ గెలవాలి ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీకి ఏ సమయం ఎద్దు ఉన్నదో లేదో నాకు తెలియదు కానీ ఆయన కూడా మాట్లాడుతుండు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరని తీసి బంగాళ ఖాతంలో ఇస్తారట మరి ఏం పెడతారంటే భూమాత పెడతారట అది భూమాతనా భూమేతనా దేనికి సపోజ్ ఇప్పుడు ధరని తీసేసాను అనుకో అనుకుందాం ఇలా రైతు బంధు పైసల్ని మేము పంపుతున్నాం ఎవరికి ఎంత భూమి ఉన్నదో అంత పంపుతున్నాం లెక్క కట్టి మీరు ఏ ఆఫీస్కి పోకుండా ఏ దరఖాస్తు పెట్టకుండా ఎవరికి ఏకైనా లంచం ఇవ్వకుండా
మీ కడుపులో సల్ల కదలకుండా పైసలు బ్యాంకులో పడుతున్నాయి, టింగు టింగుమని మీ సెల్ ఫోన్లు మోగుతున్నాయి. మీరు చూసుకుంటే బ్యాంకులో డబ్బులు ఉంటున్నాయి, మీరు పెట్టుబడికి వాడుకుంటున్నారు. మందు బస్తాలకో, ఇత్తనాలకో, ట్రాక్టర్ దున్నుకానికో, మీకు దేనికి అవసరం ఉందో దానికి వాడుకుంటున్నారు. మంచిగా పంటలు పండిస్తారు. ధరను తీసేస్తే రైతు బంధు డబ్బులు పెట్టి రావాలి. దయచేసి ఆలోచన చేయండి, ఇది చాలా ప్రమాదం. ధరని తీసేసి మళ్ళీ బీఆర్ఓలను పెడతారట, మళ్ళీ 24 కాలమ్స్ పెడతారట, కౌలుదారు చట్టం పెడతారట. ఒకవేళ కౌలుదారు కాస్తు చేస్తే రైతుకు డబ్బులు ఇయ్యారట, కౌలుదారుకే ఇస్తారట. అట్లా రెండేళ్ళు ఆయన ఉన్నాడనుకో, మూడవ సంవత్సరానికి నీ భూమి గోల్మాల్, రైతులకే చిప్పబట్టుకొని తిరగాలి. అంతే కదా, మళ్ళీ కోర్టులు, కేసులు, వకీళ్ళు, తాకట్లు, పంచాయతీలు. రైతు సోదరులారా జాగ్రత్త, నేను రైతు బిడ్డను కాబట్టి, నేను స్వయంగా వ్యవసాయం చేస్తా కాబట్టి రైతుల భూములు సేఫ్గా ఉండాలని చెప్పి నేను ఇలా ఆ చట్టం తెచ్చిన. ఆ చట్టం పారదర్శకంగా ఉంది, మంచిగా ఉంది. ఎవ్వల భూమిని ఎవ్వడ ఏం పీకలేడు. ఇలా తెలంగాణలో భూముల ఎంత విలువ ఎంత పెరిగింది, ధరని వల్లనే పెరిగింది. బాగా చెప్తా, ఇవాళ ఈ భూముల ధరలు పెరిగిన దానికి ధరలు లేకపోతే ఎన్ని పంచాయతీలు అవుతుండే, ఎన్ని తలకాయలు బలిగిపోతుండే, ఎన్ని కేసులు అవుతుండే. ఒకసారి ఆలోచన చేయండి, ఇది గంభీరమైన సమస్య. తెలంగాణ రైతాంగానికి జీవన మరణ సమస్య. ఇలా కరెంటు బాధ లేదు, భూముల రికార్డుల బాధ లేదు, మళ్ళీ రేపు మీకు ధరని రావాలి, మళ్ళీ ఆఫీసుల చుట్టూ తిరగాలి, మళ్ళీ పాని నగలు తేపో, అగ్రికల్చర్ ఆఫీసర్ సర్టిఫికేట్ తేపో, మనం పోవాలి ఆఫీసుల పంట పోవాలి. ఏమంటారు వాడు, నీకు ఎన్ని ఎకరాలు ఉన్నది, నాకు 8 ఎకరాలు ఉన్నది, ఎంత వస్తుంది రైతు బంధు, 80,000 వస్తుంది, తెల్లవారు 30,000 లేకపోతే సంతకం పెట్టంటాడు. మళ్ళీ మొదటికి వచ్చినట్టేనా, కైలాస మాటల మళ్ళీ పెద్ద బాబు మింగినట్టు అవుతుంది. పాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుండే అదే కథ మళ్ళీ మొదలవుతుంది. మళ్ళీ ఎల్లే మళ్ళీకి రాసి, మళ్ళీ పులేకి రాసి, జుట్టు ముడేసి, తాకట్లు పెట్టి, ఆఫీసుల పంట తిరిగి, చెప్పులు అరగాలి మనకి. ఇలా రిజిస్ట్రేషన్ ఎంత మంచిగా అవుతున్నది, పావు గంటలో ఎవరో మండల కేంద్రంలో వాళ్ళకి అయిపోతుంది, మళ్ళీ పావు గంటలో ముటేషన్ అయిపోతుంది, పట్టా అయిపోతుంది, పాస్బుక్ లెక్కుతుంది, అప్పుడే ఆన్లైన్లో వస్తుంది. మునుపు 6 నెలలు, ఏడాది, 2 ఏళ్ళు ముట చెప్పేది, ముట చెప్పినాక కూడా 2 ఏళ్ళ దాకా కూడా కాకపోతుండే. కొంతమంది 10 ఏళ్ళు అయితే కూడా చేయించుకోలే అమాయకులు. ఇంత ఘోరం ఉండే, ఒకటే భూమి డబల్ రిజిస్ట్రేషన్ అవుతుండే, ఇవాళ అవుతుందా? కాదు కదా. ఇవన్నీ మోసాల నుంచి విముక్తే ధరణి, రైతులు క్షేమంగా ఉన్నారు. మళ్ళీ రైతులు నోట్లే మన్ను పోతాం, మాకు దళారీ రేవా చుట్టాలు, పైరేవకాలు మా చుట్టాలు, లంచగొండి అధికారులే మా చుట్టాలు అని కాంగ్రెస్ అంటున్నది బాజెప్తా. రేపు ఏమంటాడు, మేము కుల్లం కుల్లా చెప్పినాక కూడా మాకే గుద్దిన రండి ఓటు, మీకు జీవనడి నిలబడేయడానికి ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఆయన ఏం చేస్తాడవా, స్టేట్ పాలసీ అంటాడు, సపరేట్ ఇంట్లో పట్టాడు, ఏమైనా చేస్తాడా? రేపు కరెంటు బంద్ అయితే ఎత్తాడా? రేపు భూములు ఆగమవుతుంటే మళ్ళీ విఆర్ వాళ్ళ ఏమైనా చేస్తాడా? అది ఎవడో ముఖ్యమంత్రి అయితే వాడు చేస్తాడు, ఈయన ఏం చేయాలి, భజన చేయాలి, అంతే. అంతకుమించి ఏమైనా ఉంటుందా? అందుకే నేను చెప్పేది, గడబిడైపోయి ఆగమైపోయి ఎప్పుడు ఓట్లేయద్దు. ఓటు వేస్తే మన తలరాత్రను కూడా రాత్రి మారుస్తుంది, చాలా జాగ్రత్త. రైతులకు ఈ కాంగ్రెస్ ఒక అశనిపాతం, తెలంగాణ ప్రజలకే శని, రైతాంగానికైతే మరీ దరిద్రం. ఇటువంటి దుర్మార్గం ఆలోచనలు, కరెంటు మీద గది కథ, ధరణి మీద ఇది కథ, ఇవన్నీ మరి మేము భరిస్తామంటే మీ కర్మ నేనేం చేయలేను. కానీ దయచేసి ఆలోచించకుండా ఓటేస్తే మళ్ళీ లేని ప్రమాదం కొని తెచ్చుకున్నట్టయితే అనవసరంగా. 10 ఏళ్ళ నుంచి నేను చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది, ఆగమాగం అవుతుంది. ఎల్లమ్మ గుడబెట్టుకొస్తే మళ్ళమ్మ మాయం చేసినట్టయితే ఇబ్బందుల పాలైపోతాం. అందుకే జాగ్రత్తగా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను. ఇవన్నీ కూడా ఆశామాశ వ్యవహారాలు కాదు. అందుకే ఎలక్షన్ ఎప్పుడొచ్చినా, సందర్భం ఏదైనా, క్యాండిడేట్లనే కాదు పార్టీలను కూడా చూడాలి, పార్టీల పాలసీ కూడా చూడాలి, తప్పకుండా విచారించాలి. ఆ పాలసీ, ఆ పార్టీల యొక్క వైఖరి ఏందో దాని మీద పాలసీ మీద ఓట్లు వాడాలి. అది మంచి ప్రజాస్వామ్యం. మనకి ఇబ్బందులు మనమే కొని తెచ్చుకోవద్దు కదా, మన ఏళ్ళతో మనకన్నే పొడుచుకోవద్దు కదా, బంగారు కత్తులని మెడలు కోసుకుంటామా? అట్లా ఉండద్దు కదా. అందుకోసం చాలా జాగ్రత్త అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. డాక్టర్ సంజయ్ మీకు తెలుసు, ఇక్కడ ప్రజాసేవలో ఉన్న వ్యక్తి, ఆయన చదువుకున్నవాడు. ఈ జిందగీలో మనం జగిత్యాల జిల్లా అయిందని అనుకున్నామా? జగిత్యాల జిల్లా అయింది, ఇక్కడికి మెడికల్ కాలేజ్ వచ్చింది,
పట్టణం అభివృద్ధి ఎంత ఉంది, 75 కోట్లు పెట్టి కొంత మంచిగా చేసుకున్నాం. ఇప్పుడు ఇంకా సంజయ్ మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలని కోరుతా ఉన్నాడు. ఇంకా అభివృద్ధి ఎంతది, జగిత్యాల ఇంచుమించు కరీంనగర్ అంత పట్టణం అవుతుంది కొద్ది రోజులని. దీనికి అంత కళ ఉన్నది, అంత పెరుగుదల ఉన్నది. మరి ఇవన్నీ చేసుకపోవాలంటే ఏ విధంగా చేసుకొని పోవాలా? మీకు అనుకూలమున్న మంచి ఎమ్మెల్యే ఉంటే, అభివృద్ధి కాముకులు ఉంటే మంచిగుంటుంది. కాంగ్రెస్ నాయకత్వంలో ఈ వరద కాలంలో 4 తూములను పెట్టించి మన చెరువులు నింపినరా? ఇలా బాధ్యత పెట్టుకోలేదా? మనం పెట్టుకున్నాం, చెరువులు నింపుకుంటున్నాం, ఇలా రోలవాగు ప్రాజెక్ట్ చేసుకున్నాం. బీర్పూర్ మండలంలో 10,000 ఎకరాలు పారుతున్నది మంచిగా, కొంత ధర్మపురికి పారుతుంది, కొంత మనకు పారుతుంది. ఇవన్నీ గాలే ముందరనే మీరు చూస్తలేరా? మరి కాంగ్రెస్ అప్పుడు ఎందుకు గాలే? కాంగ్రెస్ వాళ్ళకి ఈ మందం ఎందుకు చేతగాలే? అధికారం లేకనా? ఏం లేక అధికారం ఈయన ఎత్తిమి, మరి ఇంకేం కావాలి? చెయ్యలే వాళ్ళ వైఖరి చేయడం కాదు, డంబాసారని చెప్పుడు, గప్పాలు కొట్టుడు. ఇప్పుడు అందులో 12 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎవడు ముఖ్యమంత్రి అయితే కూడా అయ్యకు తెలియదు, వాడు గెలిచేది లేదు, నాకు సచ్చేది లేదు. బ్రహ్మాండంగా మనమే మంచి మేడతో గెలుస్తాను, మన అనుమానం కూడా లేదు. వీళ్ళు ఇవ్వలేని చేయరు, వీళ్ళంతా బట్టి ముచ్చట గాలి గాలి లేదు, గత్తర లేదు, ఉన్నకాడికి గాలి బీఆర్ఎస్దే ఉన్నది. ఇవాళ ఎన్ని, ఇది 86వ సభ నేను మాట్లాడేది. రేపు ఎల్లుండి అయితే నా ప్రచారం కంప్లీట్ అవుతుంది. ఆల్మోస్ట్ కొసకచ్చి ఏనుగు వెళ్ళింది, తోక ఎక్కింది. నేను మొత్తం తిరిగి చెప్తున్నా, ఇవాళ జగిత్యాల చెప్తున్నా, మళ్ళీ వచ్చినాడు కూడా మీకు యాడ్ చేస్తా, 100% భయంకరమైన మేడతో బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తాంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ గెలిచి ఎమ్మెల్యే గెలిచి చేసేది ఏమి లేదు. ఏమైనా కేసీఆర్ను 4 తిట్లు తిట్టడానికి అనుకుంటారు తప్ప, ఇక్కడ ప్రజలకు పనిచేయడానికి అయితే పనికిరారు. ఇలా పల్లెలలో పల్లె దవాఖాన, టౌన్లో బస్తీ దవాఖాన, పల్లెలలో పల్లె దవాఖానాలు, పట్టణాలలో బస్తీ దవాఖానాలు, హైదరాబాద్లో బ్రహ్మాండమైన కార్పొరేట్ దవాఖానాలు, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే ఉన్నాయి కదా. హెల్త్ వ్యవస్థ ఎంత మంచిగా అయింది, రెసిడెన్షియల్ పాఠశాలలు ఎన్ని వచ్చినాయి, హిందువులకు, ముస్లింలకు, దళితులకు, లంబాడీలకు అందరికీ వచ్చినాయి కదా. గతంలో ఉన్నాయా ఇవి? ఆ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకునే పిల్లలు ఎంత బాగా అభివృద్ధి చెందుతున్నారు, ఎటువంటి సీట్లు సంపాదిస్తున్నారు, ఎంబీబీఎస్లో ఇంజనీరింగ్లో ఇట్లా రాస్తే వాళ్ళకి సీట్ వస్తూ ఉంది. బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియం చదువుకుంటూ ఉన్నారు, పేదల పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. ఇవన్నీ చేయగలిగే పనిలే. నేను ఇంకో మాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను, క్లియర్గా చెప్తా ఉన్నా. జగిత్యాలను చాలామందికి తెలుస్తలేదు, నాకు ఏం కావాలో నాకు తెలంగాణ తెచ్చిన పేరే ఆకాశం అంత పెద్దది, దాన్ని మించిన పదవి ఉన్నదా? అయినా మీరు మన్నించి ఇచ్చాను కాబట్టి 2 సార్లు నేను ముఖ్యమంత్రి చేసిన 10 ఏళ్ళే. నాంత ఎక్కువ కాలం పనిచేసిన తెలుగు ముఖ్యమంత్రి ఎవడు లేడు. ఈ కీర్తి చాలు నాకు. నేను కొట్లాడదీయాలన్న పదవి కోసం కాదు, ఖచ్చితంగా తెలంగాణ 100కు 100% పేదరికం లేని తెలంగాణ కావాలి, అది నా పంతం. కేరళ రాష్ట్రం మాదిరిగా 100% అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రం కావాలి. రైతాంగం గుండెమిచ్చి చేసుకుని హాయిగా నిద్రపోయి బ్రహ్మాండమైన పంటలు పండే తెలంగాణ కావాలి. తెలంగాణలో ప్రతి ఇంచుకు నీళ్లు రావాలి, దానికోసం దండలాడుతున్నాను తప్పితే ఈ పదవి కోసం కాదు. నాకు ఇప్పుడు 70 సంవత్సరాల వయసు వచ్చింది, ఇంకేం కావాలి జీవితంలో? అందువల్ల దయచేసి మిమ్మల్ని కోరేది, పార్టీల వైఖరి, నాయకుల ఆలోచన సరళి అన్నీ ఆలోచించే మీరు ఓట్లేయాలి తప్ప ఆగమే ఓట్లేదని మనవి చేస్తూ ఉన్నాను. అందుకోసం నేను ఉర్దూలో 2 నిమిషాలు చెప్పాలి. జగిత్యాల అసెంబ్లీ హల్కేసే జితనేబీ హమారే ముసల్మాన్ బుజుర్గ్ హై, భాయి బహన్ హై, ఆప్ తమామ్ లోగోం కో మై సలాం కర్తా హూం, ఔర్ ఆప్సే అదబన్ గుజారిష్ కర్తా హూం కి హల్కే అసెంబ్లీ జగిత్యాల సే డాక్టర్ సంజయ్ కో జితాయే. ఓ సంజీదా ఆద్మీ హై, అచ్చా ఆద్మీ హై, పఢా లిఖా ఆద్మీ హై, సభీ కో సాథ్ లేకే చలనే వాలే ఆద్మీ హై. జబ్ తెలంగాణా కే లియే హమ్ జద్దోజహద్ కర్ రహే థే, జబ్ తెలంగాణా కా జంగ్ చల్ రహా థా, కయీ బార్ మై జగిత్యాల మై ఆయా థా, మేరా తక్రీర్ భీ కయీ బార్ హువా యహాన్ పే.